राष्ट्र व्याप्त जूनियर डॉक्टर सम्मेबाट पट्टारु विजयवाड़ ओपी सेवल बहिष्करिंची आंदोलन दिगारु प्रजलकु सेवलु अंदिस्तुन्न तमपै दाडुलु चेयडं सबबेना अंटू डॉक्टर्लु प्रश्निस्तुन्नारु करोना समयंलो कूडा प्राणालकु तेगिंची सेवलु चेसिन तमपै दाडुलु चेयकुंडा प्रभुत्वं सरैन चर्यलु तीसुकोवालनि डिमांड् चेस्तुन्नारु इदी अंशं संबंधिंची मरिंत समाचारान्नि मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु श्रीनिवास డాక్టర్లపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్ విజయవాడలో కనిపిస్తున్న నిరసన చేస్తున్నారు గుంటూరులో ప్రభుత్వ జూనియర్ డాక్టర్లపై కొంతమంది రాజకీయ పార్టీ చెందిన వ్యక్తులు దాడులు చేయడం వారిని గాయపరచడం అలాగే గత 3 రోజుల నుంచి కూడా జూనియర్ డాక్టర్ నిరసన కలిసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ జనసంస్థలో ఉన్నటువంటి పాతకాలం పద్ధతి వైద్య నారాయణ హరి అంటారు డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు మరి దేవుణ్ణి కోరతారా అనేది నేను ప్రజలకి ప్రశ్న వేస్తున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఇది ఒకటోసారి కాదు రెండోసారి కాదు ప్రతి చోట ప్రతిసారి ఒక వీక్లో ఖచ్చితంగా ఇది జరుగుతూనే ఉంది ఒకటి సంఘటన జరిగిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం అనేది నా దృష్టిలో మా జుడా దృష్టిలో వేస్ట్ అండి ఎందుకంటే ఏదైనా ఒకటి జరగకముందే మనము డాక్టర్లకి రక్షణ కల్పించాలని వాళ్ళు ముందు ఆలోచనగానే స్పందించి తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే పేషెంట్లు కూడా అటెండర్లు ఉన్న వాళ్ళు కూడా కొంచెం భయపడతారు డాక్టర్ల మీద చేయడానికి మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి చెప్పామండి దీని మీద ఉన్న సెక్షన్లు కానీ వీటిని కొంచెం బలపరచండి పోలీ గవర్నమెంట్ ఆసుపత్రిలో పోలీస్ ప్యాట్రోలింగ్ పెంచండి అవుట్పోస్ట్లో పోలీసులు పెంచండి డాక్టర్ల మీద దాడులు జరుపుకోకుండా అరికట్టండి గవర్నమెంట్ అప్పటికప్పుడు ఏదో టెంపరీగా ఒక డెసిషన్ తీసుకుని ఒకటి ఏదో ఒకటి చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేసాం వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పి మళ్ళీ 2-3 రోజుల్లో వాళ్ళని వదిలేసి దీని మీద దాడులు చేసిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఈసారికి ఎవడన్నా చేయవేయాలనుకున్నవాడు డాక్టర్ల మీద కొంచెం ఆలోచిస్తారు సో దీని మీద మేము ఇప్పుడు బైకాట్ చేస్తున్నామండి ఇది ఈరోజు ఓపీడీ సర్వీసెస్ అండ్ ఎలక్ట్రిక్ సర్వీసెస్ బైకాట్ చేశాం ఒకవేళ దీని మీద గవర్నమెంట్ స్పందించకపోతే రేపు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బైకాట్ చేస్తాము ఎమర్జెన్సీ సర్వీస్ బైకాట్ చేయడం వల్ల చాలా వరకు ఇబ్బంది అనేది నెలకొంటుంది సో దీని మీద వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు డాక్టర్లకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అంటే పర్మనెంట్గా సమస్య చర్య జరుగుద్ది రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈడీ సెక్షన్స్ అని చెప్పి ఇస్తారు కానీ అవేమి మాకు అమలులోకి రావట్లేదు ఇప్పుడు పేషెంట్ వస్తారు వాళ్ళ తాలూకు వాళ్ళు మేము వీళ్ళ తాలూకు వాళ్ళ తాలూకాను 10 మంది అటెండర్స్ వస్తారు ముందు మా పేషెంట్ని చూడండి అంటారు చూడకపోతే కొడతారు మేము ఏది ఎమర్జెన్సీ దాని తగ్గట్టు చూస్తాము ఎవరి పేషెంట్ అయినా పేషెంట్ కాబట్టి మేము ఎవరికి ముందు అవసరమో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేస్తాము ఇవన్నీ కాబట్టి మా మీద వీళ్ళు దాడులు దిగుతున్నారు వాళ్ళు ముందు ఏ చట్టాలు అయితే ఇచ్చారో అవి అమల్లోకి రావాలి మాకు ఎక్స్ట్రా రక్షణ కావాలి గవర్నమెంట్ కలుసుకుంటే చాలా మంచిగా అవుతుంది అప్పుడు ఎవ్రీ డాక్టర్ ఈజ్ సేఫ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ అండ్ పేషెంట్స్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ రైట్ ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని సర్వీసులు మాత్రమే తమ నిరసన ఆఫ్ చేశాము అలా రేపు ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా నిలుపుదల చేసి తమ ఆందోళన ఉపతం చేస్తామని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో శాశ్వతంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అటు చట్టాల్లో కూడా సరైన మార్పులు తీసుకొచ్చి తమకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జూనియర్ డాక్టర్ల సభ్యుల డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది విడుదల రఫీతో శ్రీనివాస్ రాజీవ్ సుజావ్